అని ఈ అవకతవకలు ఈ కల్లోలాలు ఇవన్నీ ఎత్తుకున్నాయంటే ప్రజాస్వామ్యం అమల్లోకి రావటం లేదు. ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని అమలు పెట్టడాని కోసం ఓట్లు సత్యాలని ఎన్నుకోబడి ప్రజలకు సంబంధించినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు మీరందరూ కూడా ఆ పరిభాషలో మాట్లాడదలుచుకుంటే అందరూ కూడా క్రీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూషన్ కు పుట్టిన వాళ్ళు. కానీ కాన్స్టిట్యూషన్ పుట్టించిన వాళ్ళు ఎవరు? ప్రజలు. వి ది పీపుల్ ఆఫ్ ఇండియా టు హ్యావ్ దిస్ కాన్స్టిట్యూషన్. అక్కడ వాళ్ళందరూ కూడా క్రీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ వరకు ప్రతి వాళ్ళు. అయితే వాళ్ళ మీద బాధ్యత ఉన్నది, వారికి డెలిగేటెడ్ పవర్. ఏ పౌరుడు కూడా తన హక్కుల నుంచి నాకు హక్కులు నాకు అక్కర్లేదు అంటే లేదు, తన హక్కుల నుంచి కొన్ని హక్కులను వారికి డెలిగేట్ చేసి తన ప్రతినిధిగా పంపించుకుంటున్నాడు. అది నా కాన్స్టిట్యూషన్, అది నా రాజ్యాంగం, అది సార్వభౌమ గణతంత్ర ప్రజాసత్తాక అంటే ఉండేటువంటి నా రాజ్యాంగాన్ని, ఆ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి కోసమని వీటన్నింటినీ మనం ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఆ ఏర్పాటు చేసుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా తమ విధులను నెరవేర్చి ప్రజాస్వామ్యాన్ని అక్షరాల అమల్లోకి పెడితే నిజంగానే హింస తావులేదు, అవసరం లేదు, హింస చేసిన వాడు పిచ్చివాడు. కానీ ప్రజాస్వామ్యాన్ని అమలు పెట్టడానికి మీరు లేనటువంటి పరిస్థితులు కల్పించుకొని ప్రజాస్వామ్యం పేరు మీద అన్ని అవగతలు దొరుకుతుకుంటూ హింస జరగవద్దు అంటే మాత్రం అర్థం లేని మాట. మన కల్లోలు ఎంత కల్లోలంగా ఉన్నది దేశం, ఇది ఏ దేశం? నిజంగానే నిర్భయంగా బ్రిటిష్ ప్రభుత్వంతో నైజాం ప్రభుత్వంతో పోరాటం జరిపినటువంటి స్వాతంత్ర సమర యోధులకు ఆ దేశమేనా ఇది అనిపిస్తుంది. ఏది వారు ఆనాటి ఆ వీరులు ఆ సూర్యులు అని వెతుక్కోస్తున్నారు. మీరు నిజాం కాలం నుంచి తెలంగాణ ఉద్యమాల వరకు ఎన్నిట్లోనూ పాల్గొన్నారు కదా, ఈ ఉద్యమాల్లో మీ అనుభవాలు అనే పరిస్థితుల గురించి తెలియజేస్తారా? అదే కదా, ఏరివారు ఆనాటి ఆ వీరులు ఆ చూరులు ఏరివారు అని వెతుక్కోవాల్సి వస్తున్నాడు. తక్కిన వాళ్ళ విషయంలో విడిచిపెట్టండి, ఆ ప్రజా పోరాటంలో పాల్గొన్నటువంటి మహానుభావులు వారిలో ఇంత మార్పు ఎందుకు వచ్చింది, వారు ఇంత తిరిగి పండుగలు ఎందుకు అయిపోయినారు, వారు ఇన్ని అవగత బయట చేస్తున్నారు అని వారిని చూసి దుఃఖిస్తున్నాం. దీంట్లో ఎగతాళి చేయడం ఎవరిది కాదు, కానీ దేశంలో ఉన్నటువంటి పౌరధర్మం నెరవేర్చకుండా పౌరధర్మాన్ని మర్చిపోయి ప్రజాస్వామ్యం అని కేవలం పేరు పెట్టుకొని దాన్ని సాగనివ్వకుండా అధికార దుర్వినియోగం చేస్తున్నారే. అందుకోసమే మొట్టమొదటి 15 ఆగస్టు 1949 మేము చూసింది. 1947 కాదు, అప్పుడు జైలునే ఉన్నాం. 48 ఆగస్టులో కూడా జైలునే ఉన్నాం. సెప్టెంబర్లో హైదరాబాద్ విముక్తి జరిగింది, నైజాం సరెండర్ అయింది పోలీస్ స్టేషన్ తర్వాత. దాని తర్వాత వచ్చిన తర్వాత మొట్టమొదటి చూసింది 15 ఆగస్టు 1949 మా నైజాంలో మేము చూసుకున్నది. అయితే అది చూసిన తర్వాత పరిస్థితులు చూస్తే ఎంత కష్టం అనిపించిందంటే, సత్తా రాగానే కన్నులు నెత్తికెచ్చిపోతాయని త్యాగులు సైతం గడియలో భోగొనిగిపోతారని ఎవరనుకున్నారు, చెవులు ఎవరుకున్నారు అని 15 ఆగస్టుకు రేడియోలోనే ఇది మాట్లాడి మాట్లాడింది. త్రివర్ణ పతాక ఛాయలో త్రిశంకు స్వర్గం కలదని, అరచేతిలో స్వర్గం చూస్తూ నరకంలో పడతామని ఎవరనుకున్నారు, ఎవరు ఎవరి మీద ఏమిటి చిత్తరాగని ఇట్లా ఎందుకు అయిపోయింది మనకు? మనకు గాంధీ చెప్పినటువంటి నిర్భయత్వము, స్వార్థరహితమైనటువంటి జీవితం, ఆడంబరరహితమైనటువంటి జీవితం, నిజాయితీగల జీవితం, అహింసతోటి కూడుకున్న జీవితం అనేటువంటి వాటి తీసుకొని ఇంత పోరాటం జరిపిన ఏమను ఆ స్వరాజ్యంగానే మనకు అహింస అక్కర్లేదు అన్నటువంటి మన వర్తన. ఆ వర్తన వల్ల ఇవన్నీ అవకతవకలు వచ్చి మహిళా బంధు ప్రతి రాజ్యాంగంలో మొట్టమొదటి మనం పెట్టుకునే వాటిలో పట భారత పౌరులందరూ సమానము, వాళ్ళు హితతగ్గులు ఉండవు, పుట్టుక పడికట్లతో హితతగ్గు చూసవనుతూ చదువుల పదవుల వనరులు ఎవరికి మూయబడవలసు మనం ఒకటి సత్యాలతో రాజ్యాంగంలో ఉండేటువంటి మన పెద్దలు ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. వాటి అమలు జరిగితే నిజంగానే హింసకు తావులేదు, అవకతవకు తావులేదు,
అప్పుడు మనం అడగవచ్చు, మేమురా నీకు పిచ్చి పట్టిందా ఎందుకు హింస చేస్తున్నావు అని చెప్పి. కానీ ఈ ఏదైతే మనం హింస చూస్తున్నామో, అధికార వర్గం, అధికార వర్గానికి ఉన్నటువంటి సిబ్బంది తమ యొక్క పరిధి లోపల వారికి అప్పచెప్పేటువంటి పనులను సక్రమంగా నెరవేర్చకపోవడం వల్ల, అవగతవక చేయడం వల్ల, అధికార దుర్వినియోగం చేయడం వల్ల ప్రజలు వేసికి వేసారి. కొసకు ప్రజాస్వామ్యంలో మాకు విశ్వాసమే లేదు, ప్రవేశాలు గిదా ఇంతకంటే ఆ నిరంకుశత్వం మంచిది అనేటువంటి అభిప్రాయానికి ఏర్పడుతుందో అది చాలా భయంకరమైనటువంటి, అన్ని ప్రమాదాల కంటే పెద్ద ప్రమాదం. ఏది ప్రజాస్వామ్యం సవర్ణ సిద్ధవంతం ఉన్నాయి కనుక అనుకుంటే ఎవరన్నా, అది దాని కారకుడు ఈ దాన్ని అమలు పెట్టడం కోసం పంటం భూమిని ఎన్నికైని కూర్చున్నవాడు, అయితే ఎన్నికైన వాళ్ళు డెలిగేటెడ్ పవర్స్ దగ్గరించుకున్న వాళ్ళు ఈ భారతదేశాన్ని తమ అధికార దుర్వినియోగం చేయడం వల్ల అన్ని రంగాల్లో ఒక రంగంలో అన్ని కాదు ఎటువంటి పరిస్థితులు అయితే ఇవన్నీ మనం ఆపగలమా? చూస్తేనే వరల్డ్ ఫినామినా ప్రతి దేశంలో చేయగలుగుతున్నది. లంచగొంత నృత్యం ఉంటుంది, దౌత్య నృత్యం ఉంటుంది, అవగత వృత్తి ఉంటాయి. స్టూడెంట్స్ ఫినామినా అది 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 వరల్డ్ ఫినామినా, టెర్రరిస్ట్ ఫినామినా వరల్డ్ ఫినామినా అనేటువంటి పరిస్థితికి వచ్చాం మనం చేసుకొని. ఇప్పుడు అయ్యో హింస 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 అంటే లాభం లేదు. ప్రజాస్వామ్యం అమలులోకి రావాలని ప్రతి పౌరుని యొక్క ధర్మ, దాన్ని చేయాలి. అనవరత జాగృతి పౌరుని యొక్క ఎటర్నల్ విజిలెన్స్ ఆఫ్ సిటిజన్ బాధ్యత వాంది కాదు. ప్రతి పౌరుని యొక్క ధర్మం ఉన్నది. ఏం ధర్మ? ఎక్కడ కూడా అవగత జరగడానికి లేదు. ప్రశ్నించాలి. నైలామును ప్రశ్నించిన, బ్రిటిష్ వాళ్ళను ప్రశ్నించిన, నెహ్రూను ప్రశ్నించిన, ఆనాటి నుండి నేటి వరకు కూడా అధికారంలో ఉన్న వాళ్ళని ప్రశ్నిస్తున్నా. ఏ అధికారంలో ఉన్న వాళ్లను, ప్రభుత్వ ఉద్యోగులను ప్రశ్నించడం కాదు, ఈ డెలిగేటెడ్ పవర్ తీసుకొని ఏదైతే అధికారంలోకి వస్తున్నారో వాళ్ళు ప్రశ్నించిన ఆ ప్రశ్న పరంపరే ఈనాటి కూడా ఉన్నది. హెచ్చు తగ్గులున్న చోట, హెచ్చు తగ్గులున్న చోట చచ్చిపోవు సమభావం, సమభావం లేని చోట సామ్యవాదం వచ్చి మాట. ప్రజాస్వామ్య రాజ్యాంగం పరిపాలన గల దేశం, ప్రజాస్వామ్య రాజ్యాంగం పరిపాలన గల దేశం మదాజీ 10 మందికి ఇజారాగా ఎట్లున్నది? అది క్వశ్చన్. 10 మందికి ఇజారాగా వారి జాగీరుగా వారి తాతిక సొంపుగా ఎందుకు ఇస్తుంది? అది జరగకుండా చూడండి. దానికోసం ప్రయత్నించిద్దాం, అందరూ కలిసి ప్రయత్నిద్దాం. ఈ హింస చేసే వాళ్ళను, అధికార హింస చేసేవాడిని మొదలు ప్రశ్నించాలి, అది అనధికారంగా ప్రతీకారం చేసేవాడిని తర్వాత ప్రశ్నిద్దాం. అందుకోసం ప్రజాస్వామ్యం రావాలి, అమల్లోకి రావాలి, చూచా తప్పకుండా అమలు రావాలి. హింస అనే మాట నా దేశంలో ఉండకూడదు. ప్రతి వాడు పౌరధర్మాన్ని నెరవేర్చి ఉండాలి. అందరూ సమాధంగా బతకాలని. నారాయణరావు గారు, మీరు మొదటి నుంచి ప్రభుత్వాల తప్పటడుగులకు వ్యతిరేకంగా నిలదీస్తున్నారు. అలాంటి మిమ్మల్ని ఈరోజు ప్రభుత్వం పద్మవిభూషణ్తో సత్కరించింది. దీన్ని బట్టి మీరు ఈ ప్రభుత్వాలు కూడా పౌర హక్కులను వీటిని గౌరవిస్తూనే ఉన్నాయి, వాటి పరిధిలో చేస్తున్నాయని అనుకోవడం లేదా? నాకు 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 వారు వారు ప్రజాస్వామ్యాన్ని గౌరవించేవారే, ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అనేవారే, పౌర హక్కులను స్మరణ చేసేవారే, అధికారంలో ఉన్న వాళ్ళందరూ కూడా అందరు మినిస్టర్లు అందరూ, అది అమలులో లేకపోవడం అనేది, వాటిని అమల్లో పెట్టడాని కోసం ప్రయత్నం జరగలేదు అనేది. ఇక్కడ కూడా మళ్ళీ అధికారం ఉన్నవాడు రోజు పత్రికల్లో పాటు పెద్ద పెద్ద తీర్చి బంధు పిలిచి చేసుకున్నాడు, కొడుకు పిలిచి చేసుకున్నవాడు, అల్లుని కొట్టి చేసుకున్నాడు, ఇన్ని కోటి రూపాయలు చేసినాడు చెప్పి ఏవైతే వస్తున్నాయో వార్తలు, ఏమి ఆ వార్తలు, ఆ వార్తలు అబద్ధమైతే దాన్ని ప్రచారం చేసిన వాడిని శిక్ష కలగాలి. అది నిలవైతే ఒక క్షణం కూడా ఎవరైనా కానీ ఎవరు కూడా నాయకత్వాన్ని చేయలేకుండా ఉండి వాడిని విరోధించి అడగాలి. పౌరులు అడిగితే ఏవో ఎవరి దమ్ములు ఉంటాయి? ప్రజాస్వామ్యంలో పౌరులకు ఉన్న హక్కులు, వాళ్ళ హక్కులను నిర్వహించుకు వినియోగిస్తే వాడిని అడ్డే శక్తి లేదు ప్రజాస్వామ్యంలో. కానీ లేదు కదా, దానికి మనం వాడిని ఆపడాని కోసం, వాడిని రక్షించడాని కోసం అని ప్రజాస్వామ్యం ముసుగులో పూట ఎన్నో ఒకటి చెప్పుకుంటుంది. ఏమి లేదు, అన్నీ ఒక్కొక్కరిని ఒకరు తిట్టుకుంటారు, ప్రజాస్వామ్యం ఉంటారు, కోట్ల సార్ మిగిలి ఉంటారు, మళ్ళీ వారిద్దరు కూడా నాయకులు కలిసిపోతారు, మళ్ళీ ఎప్పటి దాకా ఎప్పుడు సాగుతుంటుంది? ఇది ఏమిటి? అన్నీ అందరి ఎదుట ఇన్ని సౌకర్యాలుండి, ఇన్ని పత్రికలుండి, ఇన్ని అవకతవకలుండి అవుతుంది అని చెప్పి చెప్తుండి మళ్ళా దాని మీద సున్నం వేసినట్టు, మరికాదు సున్నం వేసినట్టు వేసి మళ్ళీ తెల్లవారి ఇంకొద్ది ఉండడం అని. ఇది ప్రజాస్వామ్యమా? ఇది ప్రజాస్వామ్యమా? నా గొడవ అన్నా తప్పు కావాలి, నేను చెప్తూ వస్తున్నటువంటి గొడవ, నేను వేస్తూ వస్తున్నటువంటి ప్రశ్నలు తప్పులు కావాలి. లేకపోతే ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా అందరూ తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అదే నేను కావాలి. నా వరకు పౌరునిగా
నేను అవన్నీ అవగతం చేస్తున్నారు. నా నా యొక్క ప్రశ్నలు ఏవైతున్నాయో అవి స్టాండ్ అవుతాయి. అందుకోసమే వాళ్ళు నన్ను ఏం చేయకుండా ఉండాలంటే ఎందుకోసం అంటే అది రాజ్యాంగం పుణ్యం. నేను నేను కేవలం నా పౌరసౌరులు నిర్వహిస్తున్నాను. అందుకోసమే నా మీద ఏమి మోపడానికి ప్రభుత్వానికి వీలు లేదు. అది రాజ్యాంగం ఇచ్చినటువంటి వరం. రాజ్యాంగంలో మనం మీ ఏర్పాటు చేసుకున్నట్టు వరం ఏది? పౌర హక్కులు ఇవి. పౌరుడు ఊరుకోడు అవగతకు జరిగినట్టయితే నేను వేసి అడుగుతాడు. వాడికి జవాబు చెప్పేటువంటి బాధ్యత ప్రభుత్వం అధికారం వాళ్ళు ఉన్నది అని చెప్పి పౌర ధర్మాన్ని నిర్వచించుకొని ఆ పౌరుల హక్కులను రక్షించాలని రాజ్యాంగం రాసుకున్నటువంటి ఈ సుదినాన మీకు పద్మభూషణ సత్కారం జరిగింది. ఈ సందర్భంగా భవిష్యత్తులోనైనా మన ప్రజాస్వామ్యం పౌర హక్కులు సురక్షితంగా ఉండాలంటే యువతరానికి కానీ లేదా మన ప్రభుత్వాలు కానీ ప్రజాస్వామిక వాళ్ళకి కానీ మీరు చెప్పే సందేశం ఏమిటి? భారతదేశంలో యువకుడైనా విద్యార్థి విద్యార్థి అయినా ప్రైమరీ స్కూల్లో పోయేటవాడైనా తొట్టెల్లో ఉన్నవాడైనా అందరూ పౌరులు. అందరం పౌరులు. 80 కోట్ల మంది పౌరులు ఉన్నారు. ఈ పౌరుల యొక్క ధర్మ ఏది? ఏ అవగతకు తగినట్టు జాగ్రత్తగా ఉండాలి. దాంట్లో కనీసం ఎదిగిన పౌరులు, తొట్టెల పౌరులు కాదు, ప్రైమరీ స్కూల్ చదువుకున్న పౌరులు కాదు, పశువులు కాపరి తీసేటువంటి ఆ పౌరులు కాదు, వాళ్ళకైతే లేదు కదా. అక్షర జ్ఞానం కావాలి, అక్షర జ్ఞానం కావాలి అని చెప్పి అక్షరాక్షత పెద్ద దీపం వెలిగిస్తున్నాం కదా అందరికీ. దేనికోసం? ఇప్పుడు వాడు పౌరుడు కావాలి, వాడి పౌరులను నిర్వహించడం కోసం. ఎవరికైనా కానీ, ఇంజనీర్కైనా, డాక్టర్కైనా, ఎంపీకైనా, ఎమ్మెల్యేకైనా పౌర ధర్మను నెరవేర్చేటువంటి శక్తి సామర్థ్యాలు వాడు ఉండి వాడు పౌరుడిగా ఉంటేనే వాడు వాడి తర్వాత ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఏ మంత్రి అయినా ఏదైనా కానీ వాడు రాజ్యసభ ఇంజనీర్ అయినా రేడియో ప్రసారం చేసిన వాడైనా ఇవ్వడైనా కానీ టీవీ వాడైనా కానీ ఇవ్వడం కానీ. కానీ వాడు ఎవరయ్యా? నేను ఇంజనీర్. ఎవరయ్యా? నేను కవిని. ఎవరయ్యా? నేను పార్లమెంట్ మెంబర్. ఎవరయ్యా? నేను ఫలాని వాడిని అని చెప్పుకునే కానీ నేను పౌరుడిని అని చెప్పుకునేటువంటి ధైర్యం లేదే. అది మనం నేర్పలేదే. ఓటు ఓటు ఎంత వేయాలి, ఎవరికి వెయ్యాలి, ఓటు వేసేదానికి ఇంటికి ఎంత హక్కు ఉన్నది, దానికి కూడా అప్పడానికి జరిగింది. మన ప్రజాస్వామ్య విధానం లోపల 1 మిలియన్ టు అంటే 1 కోటి పాలనుకోండి, ఇంకా దానికంటే కూడా తగ్గిపోయింది ఓటు హక్కు. ఓటు అనేది 1 మిలియన్ నాట్ ఈవెన్ 1 మిలియన్ పార్ట్ ఆఫ్ ది డెమోక్రసీ. కానీ పెద్ద ఫండమెంటల్ దీనికి బ్రెత్ అవుతుంది. ఓట్ల బాట, షాట్ల బాట రెండే బాటలు. ఓట్ల బాట అంటే డెమోక్రసీ. ఓట్ల ద్వారా ప్రభుత్వం నడవాలి, ఏదైనా నడవాలి అనేది మనకు తెలిసి ఉండాలి. 3 B's ఉన్నాయి ఇంగ్లీష్ పదాలు కనుక వాడినట్టయితే. బుల్లెట్ ఒకటి, బ్యాలెట్ పేపర్ ఒకటి, బ్యాంక్ నోట్ ఒకటి. ఈ 3 B's. బ్యాంక్ నోటు స్వాధీనంలో కనుక బ్యాలెట్ పేపర్ను బుల్లెట్ ఉంటే నానిర్వచనం ప్రకారంగా అది క్యాపిటల్. బుల్లెట్ స్వాధీనంలో కనుక బ్యాంక్ నోటును బ్యాలెట్ పేపర్ ఉంటే అది ఫ్యాసిజం. బ్యాలెట్ పేపర్ స్వాధీనంలో పుట్ట కనుక బుల్లెట్ను బ్యాంక్ నోట్ ఉంటే అది ప్రజాస్వామ్యం. నా నిర్వచనం మూటుగా చెప్పవచ్చు. చూసుకోండి ఎట్లా ఉండదు. ఎవరు ఎవరి స్వాధీనంలో ఎవరు ఉన్నారు? నాకు బలం ఉన్నదా? నేను తలకా బలగొట్టి నీ ఓటు తీసుకుంటా. ఎవరు నాకు ఓటు ఇవ్వకుండా ఎట్లా పోతాడు? లేకపోతే నీ పేరు మీద పుట్టుకుంటా అని చెప్పి నీళ్ళు నీళ్ళు నిక్కుసు నీళ్ళు గేసేటువంటి రౌడీలు ఉంటే మసల్ పవర్, బ్యాంక్ నోట్ పవర్, ఏది మనీ పవర్, ఇవే కనుక వాటి చేస్తున్నట్టయితే ఏ మొహం పెట్టుకునేది ప్రజాస్వామ్యాన్ని అనగలను. ఎట్లా అని ఉంటాను మా నా మెడకాయ కోసినా కానీ నేను దీన్ని ప్రజాస్వామ్యం అమల్లో ఉన్నది నేను ఒప్పుకోవడానికి జరిగింది. అందుకోసం దీనికి నా రాజ్యాంగానికి విరుద్ధంగా, నా ప్రజాస్వామ్య సిద్ధాంతం విరుద్ధంగా, నా ఈ భారతదేశం యొక్క సంస్కృతి విరుద్ధంగా అన్నిటి విధంగా ఎవరైనా చేసినట్టయితే వాడిని ప్రశ్నిస్తా, ప్రశ్నిస్తూ వచ్చినా ఏవి కూడా ప్రశ్నిస్తా, ఇవాళ కూడా ప్రశ్నిస్తా. అది నా ఎవరో మీరు ఈ విషయంలో, ఈ ప్రశ్నల విషయంలో, నా నిర్భయంగా నేను చేస్తున్నటువంటి విమర్శల విషయంలో నాకు మహానుభావులు, నా మిత్రులు, నా చిన్నవాళ్ళు, నాకంటే పెద్దవాళ్ళు అందరూ కూడా నాకు ఇదివరకే ఎన్నో విధాలుగా నన్ను పొగిడి ఉన్నా. నాయన నువ్వు నీవతో మాట్లాడితే మీరు బతికినట్టు నేను దావాలి కదా అని అడుగుతాను. నేను మాట్లాడుకో బతుకున్నాను కదా. నాకేం పవర్ ఉన్నది? ఒక్క పౌరుడు పవర్ తప్ప నాకు ఉండదు. ఈ పవర్ ఐ హావ్ నో ఎక్స్ట్రా ఆఫీస్ స్టేటస్. అయితే ఇది ఈ స్టేటస్ నాకు ఒక్కడికి ఉన్నదా? ఇది 80 కోట్ల మందికి ఉన్నది. 80 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. నేను ఒక్కడిని మాట్లాడుతుంటే, నేను ఒక్కడిని చేస్తుంటే నా ఇప్పటి కొంతమంది సానుభూతి పౌరులు బాగా మాట్లాడిన చేస్తున్నారు అనుకుంటేనే కాలోదికి ఇంత పవర్ వస్తే
మనం అందరి గురించి మాట్లాడితే ఏం కాదు. ఎట్లా రాదు ప్రజాస్వామ్యం, ఎట్లా అవలలోకి రాదు ప్రజాస్వామ్యం, ఎట్లా కలితే ఈ అవకత ఒకలేదు, ఎట్లా ఎన్ని గుండెలు ఉంటే వాడు చేయగలడు వాడు. కాబట్టి ప్రజాస్వామ్యం అమలులోకి రావాలి. నిజంగానే రాష్ట్రపతి గారు చెప్పినట్టు ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు, ఉండకూడదు. కానీ సాగినోడికి నేరం చెల్లుబాటు అవుతుంటే, సాగినోడికి నేరం చెల్లుబాటు అవుతుంటే, సాగునోడికి నేరం చేయక తప్పకపోతే చట్ట విరుద్ధం చర్యలు పుట్టయిపోతా దేశం. ఇప్పుడు చట్ట విరుద్ధం చర్యలు పుట్ట దీంట్లో ఎవరిని ఏమనుకుందాం, ఎవరిని ఏమని కట్టుకుంటాం. ప్రజాస్వామ్యం అమలు లేదు అని ఏడవడం తప్ప, బాధపడడం తప్ప, దానికోసం ఎట్టైనా పోరాటం చేస్తే వచ్చేటువంటి పౌరుడికి వచ్చే కోపం తప్ప. కృతజ్ఞతలు, ధన్యవాదాలు నారాయణరావు గారు. ఈరోజు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ప్రజాస్వామ్యం గురించి, పౌర హక్కుల గురించి నిరంతరం పోరాడుతున్న దర్శించిన సత్కారం మన దేశాన్ని రేపు ప్రజాస్వామ్య భాషలో మరింత పటిష్టంగా సుస్థిరంగా పయనించేందుకు దోహదం చేయగలదని ఆశిస్తూ ఈ సందర్భంగా మరోసారి మీకు అభినందన తెలియజేస్తూ సెలవు. ప్రజాకవి కాళోజీ శత జయంతి సందర్భంగా గతంలో కాళోజీ గారితో రికార్డ్ చేసిన పరిచయ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.